ஆவி காப்பாரினியார் ஆழ்கடல் மண் விண்மூடி மாவிகாரமாய் ஓர்வல்லிரவாய் நீண்டதால் காவிசேர் வண்ணன் என் கண்ணனும் வாரானால் பாவியே நெஞ்சமே நீயும் பாங்கல்லையே ஆழ்வார் திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் ரிஷிம் ஜுஷாமஹே கிருஷ்ண த்ரிஷ்ணா தத்வமிவோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராக்ஷே திராவிடீம் ப்ரஹ்மசம்ஹிதாம். சடகோப முனீந்திரులు మనకి అందించినటువంటి తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధంలో 5వ శతకంలో 4వ దశకంలో 2వ పాశురంలో ఉండేటటువంటి విశేషార్థాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ దశకంలో ఆళ్వార్లు నాయికా భావాన్ని పొంది ఉన్నారు. అతిశయితమైనటువంటి ప్రేమ ఎక్కడైతే ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆళ్వార్ల స్థితి అవస్థ మారుతుంది. తాను తానుగా ఉన్నప్పుడు తన మాటలలో చెప్తారు, ప్రేమ అతిశయించినప్పుడు అవస్థ మారి స్త్రీ భావనని పొంది తనకి ఆయన పట్ల ఉండేటటువంటి ప్రేమని చాలా అద్భుతంగా వ్యక్తం చేస్తారు ఆళ్వార్లు. ఇప్పుడు పెన్ పేచ్చు అంటే స్త్రీ భావన కలిగింది, అది కూడా నాయికా భావన కలిగింది. నాయకుణ్ణి పొందడం కోసం త్వర ఏర్పడింది, ప్రయత్నం చెయ్యాలి అని అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నానికి అనుకూలమైనటువంటి సమయం కనపడలేదు. అంతటా చీకటి ఆవరించింది. మధ్యరాత్రంలో కనడానికి కానీ వినడానికి కానీ ఏమీ లేక సర్వేంద్రియ నివృత్తికి కారకమైనటువంటి ఒక కాలం ఆసన్నమైంది. అయ్యో, ఆ స్వామికి దూరమై నేను ఉండలేకపోతున్నానే, ఈ స్థితిలో నా ప్రాణాన్ని కాపాడేవారెవరు అని తమ బాధని ఇందులో వ్యక్తం చేస్తారు. హృదయాహ్లాదకమైనటువంటిదే కవిత్వం. కవిత్వానికి ధర్మమేది అంటే ఆనందింప చేయటం. ఆ ఆనందింప చేయటానికి సుఖానుభవమే అక్కర్లేదు, దుఃఖం కూడా కావచ్చు. తమకు కలుగుతూ ఉండేటటువంటి సుఖదుఖాలని స్వభావసిద్ధంగా చిత్రించడమే కవి యొక్క లక్షణం. స్వభావసిద్ధంగా తెలియచేయటమే కవిత్వం యొక్క లక్షణం. ఇప్పుడు కలుగుతూ ఉండేటటువంటి దుఃఖాన్ని చాలా అద్భుతంగా తెలియచేస్తున్నారు ఆళ్వార్లు. ఆధునిక కవులు దీనినే అనుసరిస్తారు. ఒక మహానుభావుడు అంటాడు, ఏను మరణించుచున్నాను, ఇటు నశించు నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు అంటారు. నేను మరణిస్తున్నాను, నా కోసం ఎవరు ఏడుస్తారు అని అంటారు. పసిడి వేకువ పెండ్లిళ్ళబడిన ఎవరు కరుగనేర్తురు జరఠాంధకారమతికి. అద్భుతమైనటువంటి భావన, అందరూ ఆనందంగా ఉన్నారు, నా కష్టం ఎవరికి తెలుస్తుంది అని అంటారు. అసలు ఈ మరణించడం ఎందుకు అని కథతో దీనికి సంబంధాన్ని చూసి ఎవరు మరణిస్తున్నారు, ఎందుకు మరణిస్తున్నారు అని ఇవన్నీ ఆలోచించక్కర్లేదు. అలా ఆలోచిస్తే రససిద్ధే ఉండదు. ఎప్పుడైతే కవి తనకలో కలిగినటువంటి దుఃఖాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తాడో అప్పుడు చదువుతూ ఉండేటటువంటి ఆ పాఠకుని హృదయం చెమ్మగిలక మానదు, బాధపడక మానదు. ఇలా ఆళ్వార్లు నాయికా భావనని పొంది తనకి కలుగుతూ ఉండేటటువంటి ఎడబాటు వల్ల కలిగినటువంటి కలతని తెలియచేస్తూ ఉంటే వారి దుఃఖాన్ని మించినటువంటి దుఃఖం మనలో కలుగక తప్పదు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన మనకి ఈ దశకంలో కనిపిస్తుంది. వెనుకటి పాశురంలో మొత్తం ఈ లోకాన్నంతటినీ ఆరగించి కడుపులో పెట్టుకొని అనంత శయనుడైనటువంటి స్వామి పారెల్లాముండ నం పామ్మణయాన్ వారానాల్ అని అన్నారు. అంటే ఆపద కలిగినప్పుడు రక్షించేవాడు ఆయన, ఆపత్సకుడు ఆయన. నాకు ఇప్పుడు కష్టం కలిగింది, అయినా ఆయన రాలేదు, మరి ఎవరు వస్తారు అని అంటే ఈ పాశురంలో ఆయనని క
కణన్ అని అంటారు. యదుకులంలో ఆవిర్భవించాడు. ఆడవారి కష్టాలను తొలగించటం కోసమే ఆయన కృష్ణునిగా ఈ లోకంలో అవతరించాడు. మరి ఆయన వస్తాడా? ఆయన రాకపోతే కనీసం నువ్వైనా నాకు సహాయంగా ఉంటావా ఓ మనస్సా అని అంటారు తన మనస్సుతోటి. ముందుగా మనం పాసురాన్ని చదువుకుందాం. ఆవి కాపారినియార్ ఆష్ కడల్ మణ్ విణ్ మూడి మావికారమాయ్ ఓర్ వల్లిరవాయ్ నీండదాల్ కావిసే నీండదౌ కావిసేర్ వణ్ణన్ ఎన్ కణ్ణనుం వారానాల్ పావియేన్ నెంజమే నీయుం పాంగల్లయే. పావియేన్ నెంజమే, నా పాపాత్ముడనైనటువంటి ఓ నా మనస్సా, నీయుం పాంగల్లయే, నువ్వు కూడా నా వైపు ఉండవా అంటారు. వస్తే అన్నీ ఒకేసారి ఆపదలు ముంచుకొస్తాయి అని అంటారే, అలాగే అయిన వారు కూడా తమ సహకారాన్ని విడిచిపెట్టి ఎదుటివారి వైపు వెళ్ళిపోయేటటువంటి ఒక స్థితి ఏర్పడినట్లుగా ఆళ్వార్లు ఇందులో తమ భావనని ప్రకటిస్తున్నారు. వెనుకటి పాశురంలో ఆయన కనపడితే చాలు అని అనుకున్నారు. కనపడితే చాలు, చీకటి తొలగిపోతుంది. ఎవరు కనపడితే అంటే సముజ్జయన్నివ భాస్కర, భాస్కరుడు ఉదయిస్తే తమస్సు ఉండేటటువంటి అవకాశమే లేదు. అలాగే భరతుడు రామచంద్రస్వామిని దర్శించడం కోసం మొత్తం పరివారాన్నంతటినీ వెంట పెట్టుకుని వెళుతూ ఉండేటటువంటి సందర్భంలో ఆయనకు ఉండేటటువంటి ఆశ ఒక్కటే, దృష్టయేవహీన శోకం ఉపనేష్యతి రాఘవ, చూస్తే చాలు మనలో ఉండేటటువంటి శోకం తొలగిపోతుంది. చూడాలంటే కన్ను కనపడాలి లేదా ఆయనైనా కనపడాలి. నా కళ్ళు కనపడడానికి తగినటువంటి సమయం కాదు, ఎందుకంటే మొత్తం అంతా కూడా చీకటి ఆవరించి ఉంది. ఎలా ఉంది చీకటి ఆవరించి అని అంటే ఆవి కాపారార్ ఇని, వెనుకటి పాశురంలో అన్న మాటనే మళ్ళీ ఇందులో అనువదిస్తున్నారు. నా ప్రాణ రక్షకులు ఎవరు ఇప్పుడు, ఏమైంది అంత ప్రమాదం అని అంటే ఆర్ కడల్ మణ్ విణ్ మూడి అంటున్నారు. ఆష్ కడల్ అగాధమైనటువంటి సముద్రం, మణ్ మొత్తం భూలోకం అంతా కూడా, విణ్ మొత్తం ఆకాశం అంతా కూడా, మూడి అంతా నిండి ఉన్నది చీకటి అని అంటున్నారు. వ్యాపకము వ్యాప్యము అని రెండు పదాలు ఉంటాయి. వ్యాపకము అంటే అంతటా వ్యాపించేటటువంటి స్వభావం కలిగినది, వ్యాప్యము అంటే దాని వలన కలిగినటువంటి ఒక కార్యం, కారణము కార్యము అని అంటారు. కారణమైనటువంటి వస్తువు కార్యమైనటువంటి వస్తువుని సృష్టించగలిగి తనలో ఇమడ్చుకోగలుగుతుంది. కానీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. సముద్రం చాలా అగాధమైనది, లోకం ఈ భూమండలం అన్ని వస్తువులకి తనలో ఒక అవకాశాన్ని ఇచ్చింది. అంటే ఈ వస్తుజాతం ఉండడానికి తగినటువంటి ఒక స్థలం ఏది అంటే మణ్. ఈ మణ్తో సహా మొత్తం అన్నిటికీ కూడా అవకాశం ఇచ్చినది విణ్. ఇవన్నీ కూడా వ్యాపకములైనటువంటి వస్తువులు. ఈ వ్యాపక వస్తువులు చీకటి రాత్రి అనేటటువంటి వాటికి కారకములు అవుతున్నాయి. ఇప్పుడేమవుతోంది అనంటే ఈ చీకటి మొత్తం మణ్ విణ్ ఆష్ కడల్ మూడి అంటున్నారు. ఆకాశమంతా ఆవరించింది, భూలోకమంతా నిండి ఉన్నది, అంతేకాదు అగాధమైనటువంటి సముద్రమంతా కూడా ఆవరించి ఉన్నది. ఎంత వ్యత్యస్తమైంది స్థితి! నిజానికి దానికి పరిమితి ఉండాలి, దీనికి పరిమితి లేకుండా ఉండాలి. అలాంటి స్థితిలో మా వికారమాయ్ ఓర్ వల్ ఇరవాయ్, మా వికారమాయ్, అద్భుతమైనటువంటి ఒక మార్పు ఏర్పడింది. ఎలాంటి మార్పు అని అంటే విశ్వవ్యాపకుడు పరమాత్మ, మొత్తం ఈ విశ్వమంతా వ్యాపించి ఉండగలిగేటటువంటి శక్తి ఆయనది. ఆయన రూపం ఎప్పుడూ అలా కనపడదు, కానీ అప్పుడప్పుడు తన విశ్వరూపాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించగలిగేటటువంటి శక్తిమంతుడైనటువంటి భగవంతుని సామర్థ్యాన్ని మించి ఈ చీకటి ఏదైతే ఉందో అది తన విశ్వరూపాన్ని ప్రకటిస్తోంది. తను భగవంతుడు చేసే పనులన్నీ కూడా తాను కూడా చేస్తోందా అన్నట్లుగా ఉంది. ఎవరండి అంతటా వ్యాపించగలిగిన వాడు? కేవలం విష్ణువైనటువంటి స్వామి ఒక్కడే. కానీ ఇప్పుడు అంతటా వ్యాపించి ఉన్నది ఏది అంటే చీకటి. అంటే భగవంతునితో పోటీ పడుతోందా, భగవంతునిలాగే సర్వవ్యాపకమై ఉందా ఈ చీకటి అన్నట్లుగా అనిపిస్తోంది. ఓర్ వల్ ఇరవాయ్ నిండదు, వల్ ఇరవు, ఇరవు అంటే రాత్రి. ఆళ్వార్ నాయకకి
చీకటికి రాత్రికి అభేదమే. ఎప్పుడైనా సరే చీకటి ఆవరించి ఉంది, కానీ మబ్బులు పట్టిన చీకటో మరొక కారణం వల్ల వచ్చినటువంటి చీకటో కాదు. నిజానికి చీకటి కలిగించేవాడు ఆయనే, చీకటి తొలగించేవాడు ఆయనే. పగటిని కూడా రాత్రిగా మార్చగలిగేటటువంటి స్వభావం కలిగిన వాడు ఆయనే. సైంధవ వధ చెయ్యాలి అని అన్నప్పుడు చక్రాన్ని అడ్డువేసి సూర్యాస్తమయం కాకుండానే రాత్రి అయింది అనేటటువంటి ఒక భ్రమని ఆయన కలిగించాడు. బహుశా భగవంతుడు ఇప్పుడు అలా కూడా చేస్తున్నాడా అని ఒక సందేహం కలగచ్చు. లేదా సహజంగా సూర్యాస్తమయమైంది, రాత్రి అయింది, మధ్యరాత్రమైంది, అందుకే ఇంత చీకటి అంతటా ఆవరించి ఉంది అని కూడా మనం భావన చేయవచ్చు. వల్ ఇరవాయ్ నిండదు, చాలా బలీయమైనటువంటి చీకటిగా ఇది అంతటా నిండదు, అంటే దీనికి ఇంకా చివర లేదు, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఎంతకీ అవటం లేదు, ఎంతకీ పగలు రావటం లేదు అనిపించేటట్లుగా సమయం మించిపోతుందా, ఈ సమయానికి ఇక సరిహద్దు అనేది లేదా అన్నట్లుగా ఈ చీకటి ఈ రాత్రి ఆవరించి ఉంది. సంసారం కూడా మనని అలాగే తల్లడిల్లేటట్లుగా చేస్తుంది. సంసారంలో కేవలం సుఖభావనని కలిగి ఉన్నవారికి అది చీకటిగా అనిపించదు, అది తాత్కాలికమైనటువంటి సుఖదాయకమైనటువంటి ఒక ఆనందం అని అనిపిస్తుంది. కానీ ఎవరికైతే భగవత్ ప్రేమ ఉంటుందో, అది బాగా అతిశయించి ఉంటుందో, ఆయనని పొందలేక ఆయనకు సేవ చేయకుండా ఉండలేని స్థితిని కలిగించినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో, అది ఈ సంసారం అనే కాళరాత్రి చాలా దీర్ఘమైనది, చాలా పొడవైనది, అంతులేనిది అనేటటువంటి ఒక ఆర్తిని కలిగించేదిగా అవుతుంది. అటువంటి స్థితిలో రక్షకులు కావాలి. సహజంగా తనలాంటి భావన కలిగినటువంటి స్నేహితులు తోడుగా ఉంటే రాత్రి ఎంతదైనా, ప్రయాణం ఎంతదైనా సరే చాలా సులభంగా సాగిపోతుంది. కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపడం అనేది చాలా సులభం, కానీ కబుర్లు చెప్పడానికి కూడా, మాట్లాడడానికి కూడా, ఊరడించడానికి కూడా తోడుగా ఎవరూ లేరే, అందరూ నిద్రపోయినారే, ఉలగెల్లాం నల్లీరుళాయ్, మొత్తం లోకమంతా కూడా నిద్రిస్తోంది. మరి అలాంటప్పుడు తోడుగా ఎవరుంటారు అని అంటే, కావిశేర్ వర్ణన్ నం కండనం వరానాల్, మా స్వామి నా దగ్గరికి వస్తాడు, వచ్చి చక్కగా మంచి మాటలు చెప్తాడు, ఆయనతో కలిసి ఆనందంగా ఉంటాను అని అనుకుంటోంది ఆమె. కానీ రావటమే లేదు ఆయన. ఆయన వస్తే నాకు ఈ ఇబ్బందే లేదు, కానీ ఆయన ఎటువంటి వాడు? కావిశేర్వణ్ణ, నిజంగా చెప్పాలి అంటే ఈ రాత్రికి మా కన్నన్కి చాలా పోలిక ఉంది. నల్ల కలువ లాంటి వర్ణం కలిగినటువంటి స్వామి ఆయన అని అంటున్నారు. కావిశేర్వణ్ణన్ ఎం కన్నన్, మా స్వామి. బాధ పెట్టినా ఆయన మావాడే, ఆనంద పెట్టినా ఆయన మావాడే అని అంటారు. పుల్లేందీవర పత్రాభం చతుర్బాహం ఉదీక్ష్య తం, నాలుగు చేతులతో అద్భుతమైనటువంటి నల్ల కలువ కాంతి కలిగిన వాడై ఆయన ఆవిర్భవిస్తే, అవతరిస్తే శ్రీవత్సవక్ష సంజాతం తుష్టావ ఆనకదుందుభి అన్నాడు వసుదేవుడు. చాలా ఆనందపడ్డాడట, స్తుతించాడట, తృప్తిపడ్డాడు అని అంటారు. కావిశేర్వణ్ణన్ నం కన్ననం వరానాల్, ఆపత్సకుడైనటువంటి స్వామి రాకపోయినా అందరినీ, ఈ స్త్రీలనందరినీ ఆనందింపచేసేటటువంటి, యువతులకందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటి కృష్ణ పరమాత్మ అయినా, యదుకులంలో పుట్టినటువంటి ఆ ఒక్క విశిష్టతతో ఆయన వస్తే, ఎదుకుల జననాథ్ అంటారు, యాదవ వంశంలో పుట్టి మనని ఉద్ధరించడం కోసమే ఈ లోకంలో అవతరించినటువంటి ఆ స్వామైనా నేను ఇంత కష్టపడుతూ ఉంటే వచ్చి నన్ను రక్షించాలి కదా, కానీ ఆయన రాలేదు. అయితే నేను నువ్వు ఎప్పుడు విడకుండా ఉన్నాం కదా ఓ నా మనస్సా అని అంటారు. పావియేన్ నెంజమే పావియేన్ వల్ వినయేన్, ఇలా తమని తాము భావించుకుంటారు ఆళ్వార్లు నాయిక భావనలో. పాపాత్ముడను పాపాత్మురాలిని, గట్టి పాపాలు చేసిన దానను అని అంటారు. నిజానికి పాపం ఏమిటండి? నిజానికి పాపం చేసేటటువంటి స్థితి ఉందా? ఉంటే భగవత్ ప్రేమ ఇంత కలగడానికి తగినటువంటి అవకాశం ఉందా అని అంటే, ఆ పాపం ఏది అంటే, ఇంత ఆర్తి పడుతున్నా, రక్షించేటటువంటి స్వభావం ఆయనకు ఉన్నా, రక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైనా, ఆ భగవంతుడు దూరంగా ఉన్నాడు అంటే అది నేను చేసుకున్నటువంటి పాపమే అని అంటారు. భగవంతుడు ఎప్పుడూ నాతో కలిసి ఉండేవాడు,
నువ్వు కూడా ఎప్పుడూ నాతో కలిసే ఉంటావు. తమ మనస్సును చెప్తున్నారు కదా, మనస్సు వేరుగాను మనిషి వేరుగాను ఉండే అవకాశం లేదు. కనుక నాన్న అంటి పెట్టుకుని ఉండేటటువంటి స్వభావం కన్నన్కి ఉంది, నీకు ఉంది. కన్నన్ స్వతంత్రుడు, కృష్ణ పరమాత్మ భగవంతుడు స్వతంత్రుడు, కానీ ఆయన పరతంత్రుడై ఉంటాడు. ఎప్పుడూ ఆశ్రితుల మీద ప్రేమ అధికమైతే, ఆ ప్రేమ దూరమైతే స్వతంత్రత అయినా ఆయనలో నిలుస్తుంది. కానీ నువ్వున్నావే ఎప్పుడూ నాకు భవ్యురాలవై ఉండాలి, నాకు లొంగి ఉండాలి. ఆ భవ్యత కనుక లేకపోయినట్లయితే నీ రూపమే నీకు ఉండే అవకాశం లేదు. పావియే నెంజమే నీయుం పాంగల్లయే, నువ్వు కూడా నాకు అనుకూలంగా లేవా ఉండవా అంటున్నారు తమ మనస్సుతో ఆళ్వార్ నాయికా భావనని పొంది ఈ పాసురంలో. ఆళ్వార్ తిరువడిగళే శరణం. ఆవి కాపారినియార్ ஆழ்கடல் மண் விண்மூடி மாவிகாரமாய் ஓர் வல்லிரவாய் நீண்டதால் காவிசேர் வண்ணன் என் கண்ணனும் வாரானால் பாவியே நெஞ்சமே நீயும் பாங்கல்லையே ஆழ்வார் திருவடிகளே சரணம்.